భాష గురించి, భావం గురించి, ప్రజా సమస్యల గురించి మాట్లాడే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంని పట్టి పీడించి వేధించి దోసుకొని దోపిడి దొంగలాక అడవి పందుల్లాగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల విధ్వంసం చేసినావు. ఇవాళ మమ్మల్ని ఎంటిక బీకలేరు అంటావా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని, లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని, కూతురు జైలుకు పోయిందని, అధికారం కోల్పోయిందని. కొంతకాలం మేము సంవయనం పాటించినాం. ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేం మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని. చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు. నేను పెద్దలు జానారెడ్డి గారు లాగా కాదు, నేను రేవంత్ రెడ్డిని బిడ్డ. అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోరు లభంగా మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా, నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి. నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో. ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడ ఉండాలి, బిడ్డ అల్లుడు వస్తే యాడ ఉండాలి. అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. డిసెంబర్ 7 నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ 9 నాడు ఆడబిడ్డల కార్టీసులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాజా ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం. ఇదే కాదు, మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు, రాష్ట్రం సంక్షోభంలో ఉంటే, జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్దారులకు 1వ తారీఖు నాడు జీత భత్యాలు ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు. ఇదే కాదు, ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినాం. అదే కాదు, పేదవాళ్లకు ఇంటింటికి ఉచితంగా 200 యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం. ఇదే కాదు, ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు 25 లక్షలు మేము కట్టించినాం. మా కోమటిరెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలని. మిత్రులారా, నేను ఇవాళ అడుగుతున్నా, 10 ఏళ్ళ సన్నాసి కట్టించిన సోయి లేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఇవాళ మనం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతో ఖమ్మం జిల్లాలో మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం. లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. నేను అందుకే ఇవాళ సవాలు విసురుతున్న చంద్రశేఖరరావుకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఊర్లలో నువ్వు ఓట్లాడుగు, ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లలో మేము ఓట్లాడుగుతాం, మీకు డిపాజిట్లు వస్తే చూసుకుందామని చెప్పి నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు, నేను ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి సూటిగా నరేంద్ర మోడీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు విసిరదలుచుకున్నా. నేను, నా మిత్రులు, నా సహచర మంత్రివర్గం 100 రోజుల్లో మా పరిపాలన మీ ముందల పెట్టినాం, మా పాలసీలు మేము అమలు చేసినాం. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, 100 రోజుల్లో మేము మంచి పాలన ఇస్తే, సంక్షేమ పథకాలు అమలు చేస్తే, 6 గ్యారంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని 14 సీట్లలో గెలిపించండి. ఒకవేళ మా పాలన సరిగ్గా లేకపోతే మాకు ఓటు ఇవ్వాలనో లేదో మీరు ఆలోచన చేయండి. మేము ఈరోజు నిజాయితీగా కడుపు కట్టుకొని కష్టపడి రోజుకు 18 గంటలు నిరంతరం కష్టపడి ఇవాళ 6 గ్యారంటీలను అమలు చేసి ఇవాళ మీ ముందుకు వచ్చినాం.
అందుకే తెలంగాణ సమాజానికి మేము భవిష్యత్తులో మంచి పాలన అందించాలి. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చుకోవాలి, ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి అంటే తెలంగాణ నుంచి 14 ఎంపీలు మాకు కావాలి. ఇవాళ రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ, కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తెలంగాణలో కూడా 22 రోజులు పాదయాత్ర చేసిండు. ఈ దేశంలో ఏ నాయకుడైనా పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం, యువకుల కోసం 4,000 కిలోమీటర్ల వరైనా పాదయాత్ర చేసిండ్రా. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డాడు.